ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతను కూడా తినెను. ఆదికాండము 3:23. ఆ ఫలం తినకూడదు అని దేవుడు చెప్పిన తర్వాత కూడా సర్పము మాటలు విని ఆ ఫలాన్ని హవ్వ ఆదాము తిన్నారు. దేవుని మాటకు వ్యతిరేకంగా పాపం చేసి శిక్షకు గురి అయ్యారు. అందుకే దేవుడు వారిని ఏదైనా తోట నుండి పంపివేశారు. ఒక్కసారే కదా వారు దేవునికి వ్యతిరేకంగా పాపం జరిగించింది, దానికే ఇంత పెద్ద శిక్ష అని అనుకుంటున్నారా? మన దేవుడు ఎంత ప్రేమను చూపిస్తారో అంతే రోషం కలిగిన వారు. పాపం ఏదైనా ఎంతదైనా దేవుని మాటకు వ్యతిరేకంగా నడుచుకుంటే దానికి పర్యవసానం భరించలేనంతగా ఉంటుంది. దేవుని సన్నిధికి వస్తూ దేవుని మాటను వింటూ ఇంకా లోకానుసారంగానే జీవిస్తున్నావా? గుర్తుపెట్టుకో, నీకు కూడా ఆదాముకు పట్టిన గతే పడుతుంది. దేవుని చేతితో తన స్వరూపంలో నిర్మించిన ఆదాముకే తప్పలేదు. మనం ఏ పాటి వారమో? నువ్వు దేవునికి విరుద్ధంగా నడుచుకుంటున్నా నీ మీదకి శాపం రావడం లేదంటే అర్థం కేవలం ఆయన కృప, నీవు ఎప్పటికైనా మారుతావని దేవుని నమ్మకం మాత్రమే. కాబట్టి ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటే మంచిది, లేకపోతే నీ నాశనాన్ని నీవే కొని తెచ్చుకుంటావు. జాగ్రత్త. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.